చిన్నప్పుడు చూసానరా ఎలా ఉన్నావు బాగా చదువుతున్నావా సంజయ్ వీడు సంజయ్ కదరా చిన్న నీ ఫోటో చూసి బాబాయ్ ఎప్పుడు వస్తాడు అడుగుతున్నాడు ఎలా ఉన్నావు బాగా చదువుకోరా ఏం బంగారం పుట్టినప్పుడు వస్తా ఉంటున్నావురా చూడు ఎంత పెద్ద అయిందో ఇప్పుడు వచ్చావు ఏం చేయమంటావు నాన్న ఇది నీకు వాణి చూసావట్రా చూశాను అన్నయ్య చేసిన పని నాకేమీ నచ్చలేదు ఏదో విధంగా వాడిని ఇంట్లో నుంచి పంపించమని మీ అన్నయ్యతో చెప్పరా ఇది మరీ బాగుంది నాన్న పెద్దోడు నువ్వు చెబితేనే వినలేదు నేను చెబితే వింటాడా సంజయ్ యమునా దా బంగారం పిల్లకి ఎంత బాగుంది ఇది రే సంజయ్ నీకు గొలుసు తీసుకొచ్చాను రా ఇదిగో ఎంత బాగుందిరా చిన్నడా ఇలారా అమ్మా అమ్మా ఇది నాకేనా అమ్మా బాబాయ్ రే నా దండ 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 ఎవరిచ్చారా నీకు ఎక్కడైనా కొట్టేసావా కాదు అమ్మిచ్చింది అమ్మ మీ అమ్మ నువ్వు పుట్టగానే చచ్చిపోయింది కదరా ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది బాబాయ్ నాకు అది కావాలి ఏంట్రోయ్ వాయిస్ రేజ్ అవుతుంది ఇవ్వకపోతే ఏం చేస్తావు నీ జైలు బుద్ధులు నా దగ్గర చూపించు చెప్తున్నాను కదా ఇవ్వు రే చిన్న ఏంట్రా అది పెద్ద చిన్న లేకుండా చేయదురు వదలరా నాన్న నాకు అమ్మిచ్చింది నాన్నది ఆ దండ వాడికి చేరా ఇచ్చేరా నువ్వు రారా రే బాబాయ్ దగ్గర అలా గొడవలు పడచ్చా వాడు నా పెద్ద కొడుకు లాంటి వాడు రా రే చిన్న మనలో మనం గొడవలు పడితే మన కుటుంబానికి అవమానం రా మన కుటుంబానికి అలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇది ఇది నీ కుటుంబం రా నీ అమ్మ నీ చెల్లి నీ అన్నయ్య నీ బాబాయ్ నీ తాతయ్య ఎవ్వరి దగ్గర కోపంగా ప్రవర్తించకూడదు ఏం జరిగినా నువ్వే ఓర్చుకోవాలి తెలిసిందా అలాగే నాన్న ఆ దరిద్రుడితో నీకేమిటా పని అరే మన కంపులో తిని మనల్ని ఏదిస్తాడా ఇదంతా దండ గురించి కదా వచ్చింది దాన్ని తెంపు అవసరం పడేస్తాను ఏం చేస్తాడో చూస్తాను చేస్తా నా కొడుకు బాబాయ్ నువ్వు వాడుకోమ్మా ఏమన్నా రెడీ ఆ క్యాచ్ మిస్ ఇంకా బాల్ ఎరా డ్యూటీ అయిపోయిందా ఇవాడు పందలాడి అయిపోయింది నాన్న ఏ ఇది కూడా ఆడుతుంది ఇది పెద్ద క్రికెటర్ అయిపోయేట లేడీ క్రికెటర్ కొట్టద్దు నాన్న
ఇదిగో నువ్వు తిను. వద్దు. పర్వాలేదు తిను. ఇదిగో తిను. నా పేరు శ్రీను. నీ పేరు? చిన్న. నువ్వు అనాథవా? నీకెవరు లేరా? నేను అనాథని కాదు, నాకు కూడా అమ్మ నాన్న అన్నయ్య చెల్లి అందరూ ఉన్నారు. ఏ అబద్ధం చెప్పకరా, వాళ్ళు నేను చూడడానికి ఒకరోజు కూడా రాలేదు. ఇందా లడ్డు తిను. తినరా? తినరా? ఇరగదీసావరా, ఇక మీదట నా గుడ్డు కూడా నీకే ఇస్తా. అప్పుడు ఎవరైనా గొడవకొస్తే ఫుట్బాల్ ఆడిగానే. ఈ రోజు గుంటూరులో జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాట్లాడుతూ తెలుగు వారి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్న గడువులోగా తలపెట్టి ఈ ఒక్కరోజు బట్టలకండి, కావాలంటే రేపటి నుంచి తోటపల్లకు మారుస్తా. రే ఆ మూట తీసుకొచ్చి ఒకటి పెట్టరా. అక్కడ పడేసి వెళ్తా వెంటిపే, ఉతికెళ్ళో. నాకు లోన్ పనుంది, ఇది మీ పని. ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి, ఇప్పుడేంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? నాలుగు రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు? నా ఒంటి మీద చేపడిందా చిన్నాకి చెప్తా. ఏంట్రా చిన్నా చిన్నాను భయపెడుతున్నావు? ఎవర్రా చిన్న అన్న, చిన్న ఎవరు? నేను చెప్తున్నా. ఏ నువ్వు బాబా, ఉమ్మీరు కూర్చోండి. ఏ పోండి బే, పోండి కూర్చోండి, కూర్చో ఉమ్మీరు కూర్చోండి. అన్న నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్లో ఉన్నానన్న. అప్పుడు మీలాగే నలుగు రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్లో వాళ్ళ పనులు అంజేయమన్నారన్న. నేను చెయ్యను పో అన్న అన్న. అంతే అన్న, అటు రెండు ఇటు రెండు కొట్టి ఇచ్చారన్న. ఆ విషయం మా చిన్నకు తెలిసిపోయిందన్న. ఆ నలుగురు నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్న. చిన్న లోపలికొచ్చా, చీకట్లో అతని మొహం కనబడట్లేదు. కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేవు. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది. ఉగ్ర రూపం లాంటి ఆ మొహం, వేటకు పంజా విసిరబోయే పులి లాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ నలుగురికి సగం ప్రాణం పోయింది. ఒకడు మండుతున్న కట్టె తీశాడు, ఒకడు ఇనుప గేట తీశాడు, ఒకడు కట్టె తీశాడు, ఒకడు రుబ్బురో రాయి తీశాడు. చిన్న దగ్గర ఏ ఆయుధం లేదు, వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు. అంతే ఒకే ఒక్క నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు. ఆ నలుగురు జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు. అన్నా అన్నా, అప్పుడప్పుడు జైలుకి వచ్చిపోతున్న వాళ్ళకే అంత ఉందంటే బయటకంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా? అందుకే అన్నా ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా. అరే సోపు బ్రష్ పంపించండి రా, తెల్ల గుతుకండి రా బట్టల. రే వాడు ఎవడో మనల్ని భయపెట్టేస్తున్నాడు, ఎవర్రా ఈ చిన్న?
బోస్టర్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాల్సిన నీ ఆవేశం వల్ల జైలు దాక్కొచ్చావు. నేను నీతో పాటు అన్ని జైళ్ళ కూడా తిన్నా. వద్దురా, నా మాట విని, తొందరలో నీ రిలీజ్ అయి నీ వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆశ ఉన్నావు. చిన్న చిన్న అంటేనా ఏంటి, పెద్ద పోటు గడివా? ఏంట్రా చూపు, మేమెవరో తెలుసా? నాయుడన్న మనుషులం. మాతో పెట్టుకోమాక, బాడీని కైమా కైమా చేసి కృష్ణా నదిలో పడేస్తాం. ఇంకోసారి నా మీద చేయబడిందో, నువ్వు ఏ చేత్తో కడుక్కుంటావో ఆ చేత్తోనే తినాల్సి వస్తుంది. తారా, థ్యాంక్స్ అన్నా. అన్నా నమస్తే. రారా బుజ్జి. అన్నా, ఈసారి ఎలక్షన్లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా. లేదురా, ఈ ఐదేళ్లు బాగానే సంపాదించావుగా, చాలే. ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్ గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్ లోను పార్టీలోనూ కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా. ఈ ఐదేళ్లు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా. ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను. ఈ బెజవాడలో ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు? గుంటుపల్లి నుంచి గుణదల దాకా, కృష్ణలంక నుంచి పడవట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు. కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్. రాంబాబు, నువ్వు నామినేషన్కి రెడీ అవరా. నీకు రావాల్సిన డబ్బు ఈ దండ. ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. బయటికి ఎక్కడికి వెళ్తావు? ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా, వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బయటికి వెళ్ళాక నన్ను మర్చిపో కదా. చా, అవేం మాట్లాడరా, నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే. అలాగే, కలిసే ఉన్నాం, ఉంటాను రా. అన్నా, రామబాబునే ఎంత స్టైల్ గా కూర్చున్నాడు చూసావా? లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు. అన్నా, అయితే నేను కూడా పందింకోండినా అన్నా. ఒరే రాంబాబు, ఎందుకురా భయపడతావు? ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్ ఎవరుకుందిరా? నువ్వు అలాగే చెప్పు, ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు, దోలు తీరిపోద్దు. వర్షంలో సాంగే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఫైట్ కూడా చాలా బాగుంది అన్న. ఆ వర్షం బాగా కురుస్తున్నాయి.
గజవాడలో నువ్వే పెద్దవాడు అనుకుంటే నిన్ను తనటాకు వచ్చిన చిన్నోడు ఎవరన్నా? ఏయ్ వర్షం బాగా కురుస్తుంది. అందుకే పారిపోదామని చెప్పాను మాట నవను. ఎవర్రా వాడు?